కళ్ళు గీత కళ్ళు చెట్లు గాని తాటి చెట్లు గాని లేకపోతే ఈత చెట్లు గాని వాటికి గతంలో ఎక్కడైనా లీజులు ఉంటా ఉండే పరిస్థితులు ఉండేవి. వారికి ఎంతో కొంత చెట్టు కింద డబ్బు కట్టాలి అని లెక్కలు పూర్వం నుంచి ఉంటా ఉండేది. దాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ ఎక్కడైనా ఏ చెట్టుకైనా ఈత గీసుకుంటే ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కట్టన అవసరం లేదని మరి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు గీత కార్మికులకి గౌడ శెట్టిమలిజ శ్రీశైన యాత ఈడిగా ఐదు కులాలకి సంబంధించి ఎవరైనా ప్రమాదవశాత్తు ఈత కార్మికులు చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి మునుపు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు బహుశా నాకు తెలిసి ఈత కార్మికులు దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో ఉంటారు, వారు ఎవరికి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సందర్భాలు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేని విధంగా జగనన్న ఒక ఈతన్న కింద నుంచుని మా అందరికీ భరోసా కల్పిస్తూ ఈరోజు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దానికి పూర్తిగా సోదరులు కళ్ళుగీత సోదరులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం.